welcome to my channel. Ee roju nenu atukulato ento tasty ga laddu tayar chesi chupinchabothunnanandi. Mari adi elago dani tayari vidhanam ento chusandi mari. Munduga oka 1/2 kilo atukulu teesukunnanandi. Ee 1/2 kilo atukulaku 1/2 kilo bellam aithe saripothundi. Meek sweet ekku kavalanukunte inkasthu vesukondi paravaledu. Chusara ee putnal place lo పల్లీలు కూడా వేసుకోండి పరవాలేదు వేయించి పొట్టు తీసి పల్లీలు వేసుకున్నా పరవాలేదు ఒక చిన్న కప్పుతో పుట్నాలు వేస్తున్నాను లడ్డు చుట్టుకోవడానికి సరిపడే నెయ్యి దంచి పెట్టుకున్న యాలకుల పొడి ఇప్పుడు ఈ అటుకుల్ని మనం స్టవ్ పైన దోరగా వేయించుకుందాము స్టవ్ పైన కడాయి పెట్టి వేడెక్కిన తర్వాత ఈ అటుకుల్ని వేసి మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా అటుకుల్ని బాగా వేయించుకోవాలండి వేగినట్టు మనకు ఇలా విరిగితే మనకు తెలుస్తుంది చూసారా ఈ విధంగా ఇలా విరిగితే రెండు ముక్కలు అవుతుంది కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది మంచి సువాసన కూడా వస్తుందండి మనకు అటుకులు వేగినట్టు ఈ విధంగా వేగిన అటుకులను స్టవ్ ఆపేసి మనం బాగా చల్లారనిచ్చాక పౌడర్ చేసుకుందాము చూసారా ఇప్పుడు నేను మిక్సీ పట్టేసాను పుట్నాల పొడి అటుకుల పొడి ఈ విధంగా చేసుకున్న పౌడర్ను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ముందుగా అటుకుల పౌడర్ తర్వాత పుట్నాల పౌడర్ వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు యాలకుల పొడి కూడా వేసుకోండి ఒకసారి స్పూన్ తో అటు ఇటు కలిపేసుకొని మనం తీసుకున్న బెల్లాన్ని చిన్న చిన్నగా తురుము పెట్టుకోండి లేదంటే ఒకసారి మిక్సీలో అయినా వేసేసుకోండి ఈ విధంగా బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను తీసుకున్న బెల్లం బాగా మెత్తగా ఉంది నేను ఇంకా సన్నగా తురుము పెట్టుకున్నాను అందుకని ఇలా డైరెక్ట్ గా వేసి కలుపుతున్నానండి కానీ మీరు అచ్చు బెల్లం వాడినట్లయితే గనుక తప్పకుండా మిక్సీలో వేసి అప్పుడు కలుపుకోండి మీకు ఈజీగా ఉంటుంది బెల్లాన్ని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ అంత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఒక్కసారి వేసి కలిపేసే కంటే ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టుకోవాలండి నాకైతే ఒక పెద్ద స్పూన్తో 5-6 స్పూన్లు నెయ్యి సరిపోయిందండి మీకు కావాలనుకుంటే ఇంకాస్త వేసుకుని లడ్డు చుట్టుకోండి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఒక పక్కకు నెయ్యిని వేసుకుంటూ లడ్డు చుట్టుకోండి ఈ విధంగా మొత్తం అన్ని రెడీ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదండి ఎంతో ఈజీగా బెల్లంతో చాలా హెల్తీ అయిన అటుకుల లడ్డు తయారైపోయింది ఈ లడ్డు షుగర్ తో కూడా చేసుకోవచ్చండి బెల్లం ఎంత అయితే తీసుకున్నామో అంతే కొలతలతో షుగర్ ని కూడా తీసుకుని తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఎంతో క్విక్ గా తయారు చేసుకునే ఈ అటుకుల లడ్డుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్